అమరావతిలో నా అమరావతి పోతుంది అమరావతి పోతుందని గుండాకి చనిపోయారంట. అంతకు ముందేమో ఇసుకలేదు ఇసుకలేదని చనిపోయారంట. ఏదే అన్యాయం నాకు అర్థం కాదు. ఆత్మహత్యలా గుండెపోట్లా? ఎవరో ఏదో చనిపోతే వాళ్ళకి అమరావతి కోసం చనిపోయారు, ఇసుక లేక చనిపోయారు, లేకపోతే గుండెపోటు వచ్చి పెన్షన్ కోసం చనిపోయారు. ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసేటటువంటి మీడియాను పెట్టుకొని ఏదో జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో అందరూ జరి చచ్చిపోతున్నారనేటువంటి మాట శవ రాజకీయాలు చేసేటటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉండకూడదు. మీరు మీ పత్రికలు కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. నాకు ఇందాక చాలా చిత్రం వేసింది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే నేను కూడా చూసా తర్వాత యూట్యూబ్లో. ఆయన అంటున్నాడు సిమెంట్ ధరలు పెరిగిపోయాయి, పెరిగిపోయాయి లేవా? పెరిగిపోయినాయి పెరిగిపోయినాయి అన్నారు. అప్పుడు బాగానే ఉంది, ఇంకా రెండు మూడు అడిగాడు, దానికి కూడా పెరిగిపోయినాయి అన్నారు. మద్యం ధర పెరిగిపోయింది, పెరిగిపోయింది పెరిగిపోయింది అని మొత్తం మద్యం ఆయన వాళ్ళందరూ ముందే ఉన్నట్టున్నారు. మొత్తం పెరిగిపోయింది పెరిగిపోయింది అన్నారు. అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయా? దొరకట్లేదు. అన్ని బ్రాండ్లు దొరకలేదట, మద్యం ధర పెరిగిపోయిందట. ఏందో బాధ నాకు అర్థం కాల. మద్యం ధర పెరిగిపోతేను అన్ని బ్రాండ్లు దొరకకపోతేను చంద్రబాబు నాయుడు గారు ఏమిటండి మీకు బాధ నాకు తెలియగలుగుతాను. అదేమంటే ఏమన్నాడంటే ఇటువరకు 500 రూపాయలు సంపాదించుకునే సామాన్యుడు ఆయన కాలంలో మద్యం ధర చాలా చౌకగా ఉండటం వల్ల 100 రూపాయలకు మద్యం కొనుక్కుని హాయిగా తాగేవాడట, 400 ఇంటికాడ ఇచ్చేవాడట. ఇప్పుడేమో మొత్తం మీరే తాగేస్తున్నారని ఎదురుగా ఉండాలని అంటున్నాడు. వాళ్ళు నిజమేనండి నిజమేనండి అన్నారు, బాగా తాగి వచ్చినట్టున్నారు వాళ్ళు. నేను అడుగుతా ఉన్నా, ఏ నువ్వు చెప్పాల్సిందేంటి? ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వాడివి, 70 సంవత్సరాల వయసు ఉన్నవాడివి, అయ్యా మీరు మద్యం తాగమాకండరా, పెరిగిందిగా పెరిగినా పెరగకపోయినా మద్యం తాగమాకండి అబ్బాయి, 500 రూపాయలు ఇంటికి తీసుకువెళ్ళి ఇవ్వండి అని చెప్పాలి తప్ప మొత్తం మీరే తాగేస్తుంటే తాగేస్తున్నారనేటువంటి మాట మాట్లాడేటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఎందుకు వచ్చావు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం మీద కోపం ఉంటే మద్యం మానిపించాలనేటువంటి ఒక నూతనమైన పాలసీని తీసుకొచ్చి అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నువ్వు హర్షించలేకపోతే హర్షించలేకపోయావు. మద్యం ధర పెరిగిపోయిందని ఉద్యమాలు చేయడానికి కూడా సిగ్గు లేకోకుండా నువ్వు మాట్లాడుతున్నావంటే చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలో మీరు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది గమనించమని మనం చేస్తున్నాం. ఇంకొక మాట మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చిందట. ఆ చట్టం ఏమిటంటే పంచాయతీరాజ్ చట్టం, సవరించే చట్టం. అది ఏమిటి? రేపు జరగబోయే ఎన్నికల్లో ఎవరైనా మద్యం కానీ డబ్బు కానీ పంపిణీ చేస్తే వారిని పట్టుకోవడం, వారిని శిక్షించటం, అవసరమైతే అది క్యాండిడేట్లు చేస్తే వారిని ఎన్నికలకు అనర్హులు అని ప్రకటించటం చేయాలనేది ఈ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టంతో నీకేంటి ఇబ్బంది? ఆ చట్టం అంటే తెలుగుదేశం కోసం వ్యతిరేకం కోసం తీసుకొచ్చారట. ఆ చట్టం సరైంది కాదని నేను ఇవాళ మార్టూరులో మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, డబ్బుల మీదే ఆధారపడి మీరు ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా మీరు అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ కూడా డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ద్వారా మాత్రమే అధికారాన్ని కైవసం చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన బుద్ధితో మీరు వ్యవహరిస్తున్నటువంటి రాజకీయవేత్త. నేను మనవి చేస్తున్నా, ఇవాళ దేశంలో రాష్ట్రంలో మద్యం డబ్బు ప్రభావం ఎన్నికల మీద పడుతుందనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు ఆలోచన చేసి సంస్కరించాలనే ఉద్దేశంతో ఈ స్థానిక ఎన్నికల్లోనే దాన్ని తీసుకురావాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఒక చిత్తశుద్ధితో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొస్తే ఆ కార్యక్రమాన్ని అందరూ హర్షించాలి. నేను మనవి చేస్తున్నా, మీ ద్వారా ప్రజలకు మనవి చేస్తున్నా, మీ ద్వారా సంఘ సంస్కర్తలకు మనవి చేస్తున్నా, మీ ద్వారా ఎన్జిఓస్కి మనవి చేస్తున్నా, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్కి, సేవా సంస్థలకి జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధిగా ఈ రోజున ఒక చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని అనుకుంటున్నారు. అది కేవలం మా ఎదుటి పార్టీల మీద ద్వేషంతో తీసుకొచ్చింది కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఖచ్చితంగా డబ్బు ప్రభావాన్ని ఎన్నికల్లో తగ్గించాలనే ఉద్దేశంతో స్థానిక ఎన్నికల్లో నేను మనవి చేస్తున్నా, మా పార్టీ వారు కూడా పైసా ఇవ్వకోకుండా, మా పార్టీ వారు కూడా మద్యం ఇవ్వకోకుండా, ఎవ్వరూ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఉండే విధంగా చేసి ఎన్నికలు జరపాలనే ఒక సదుద్దేశంతో మేము వెళుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు దానికి కూడా గగ్గోలు పెడతా ఉన్నాడు, కావాలని చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశం ఇలాంటి చట్టాలు తీసుకురాకోకుండాను, ఇలాంటి చట్టాలు లేకోకుండాను, ఇలాంటి చట్టాలు లేకోకుండా డబ్బులు పంచేటటువంటి విధానాన్ని కొనసాగించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు మొత్తం ఉపన్యాసం అంతా విన్నాం, ఎక్కడైనా మీ మీద వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్తారేమోనని చూశాం.
ఉన్నటువంటి పరిపాలన మీద మీరు విమర్శలు చేస్తున్నారు. ఎంత చక్కని పరిపాలన జరిగిందని నాకు అర్థం కాలేదు. ఎన్ని చక్కని సంస్కరణలు తీసుకొచ్చాం, అమ్మ ఒడి కార్యక్రమం కానివ్వండి, రైతు భరోసా కార్యక్రమం కానివ్వండి, నాడు నేడు బడి కార్యక్రమం కానివ్వండి, పెన్షన్ల విధానం కానివ్వండి, రైస్ కార్డులు కానివ్వండి, అన్ని సక్రమంగా అవినీతి రహితమైనటువంటి ఒక చక్కని పరిపాలన అందించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళుతున్నటువంటి ప్రభుత్వం మీద మీరు బురద జల్లాలనేటువంటి కార్యక్రమం, మీరు ఎన్ని ప్రజా చైతన్య యాత్రలు చేసుకున్నా ఏమి చేసినా కూడా ఈ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. మీరు ఇవాళ పొద్దున ఊరినేదాన్ని ఏమంటారు, ఆరాటపడతా ఉన్నారు, వ్యాన్ ఎక్కి ఆరాటపడతా ఉన్నారు. ఏదో సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది నాకు, అక్క ఆరాటం కానీ బావ బతకడం అని. మీరు ఎంత ఆరాటపడ్డా, మీకు అవసాన దశ వచ్చింది ఈ తెలుగుదేశం పార్టీకి. ఈ తెలుగుదేశం పార్టీ బతికే పార్టీ కాదు, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ బయటకు రాబోతున్నాయి. ఖచ్చితంగా మీరు అవినీతి పరులు కాదు, అవినీతి పరులు మీరు, పూర్తి అవినీతి పరులుగానే కాదు అని మీరు ఎన్ని చెప్పుకున్నా సరే, అవినీతి పరులు అనేటువంటి వాస్తవాన్ని ప్రజలు డిపార్ట్మెంటు గమనిస్తున్నది. దీనికి తగ్గ ప్రతిఫలం మీరు అనుభవించక తప్పదు, గుర్తుపెట్టుకోమని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. జగన్ గారి మీద కూడా ఆయన ఎవరో ఒక మొన్న ఆయన మాట్లాడాళ్ళే జగన్ గారు, నేను ఒక మాట చెప్తున్నా, జగన్ గారి మీద, జగన్ గారిది నిజంగా తెరిచిన పుస్తకం. జగన్ గారి మీద అనేక ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసులు ఎదుర్కొంటున్నారు. న్యాయ విచారణ కొనసాగుతున్నది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టాలి, మేము బతుకుతాం? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టకపోతే మేము బతకలేము. నేను ఒక మాట చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి జగన్ గారిని లోపల పెట్టండి, జగన్ గారిని లోపల పెట్టండి, లోపల పెట్టకపోతే మేము బతకలేము అని లబోదిబోమ్ అన్నాడనే విషయం అందరికీ తెలిసిన సత్యమే కదా. నేను ఒకటే మనవి చేస్తున్నా, చట్ట ప్రకారంగా జరిగేవి జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇప్పటికీ చెప్తాను, అప్పుడు చెప్పాం, కడిగిన ముత్యంలాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా లేని సమయంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్ర చేసి కేసులు పెట్టారు తప్ప దీనిలో వాస్తవం లేనే లేదనే విషయం అందరికీ తెలిసినటువంటి సత్యం. దాన్ని ఏదో మసిపూసి మారేడుగా చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అవినీతి పరుడుగాను, జగన్మోహన్ రెడ్డి గారు లంచాలు తీసుకున్న వాళ్ళగాను క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది ఆరోపణలు మాత్రమే ఉన్నాయి, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. లక్ష కోట్లు అన్నారు, ఎక్కడున్న లక్ష కోట్లు? లెక్కలు చెప్పండి, లక్ష కోట్లు చెప్పే పరిస్థితి లేదు. ఆరోపణలే లక్ష కోట్లు లేవనే వాస్తవాన్ని ప్రజలు గమనించారు. అందువల్లనే ప్రజలు అవన్నీ అబద్ధాలని నమ్మి కావాలని కక్షపూరితంగానే ఈ కేసులు పెట్టారనే విశ్వాసంతోనే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి గౌరవించారు. ఇది గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. న్యాయస్థానాల్లో కూడా వాస్తవాలు బయటకు వస్తాయి, తొందరపడితే ప్రయోజనం లేదు, నిదానంగా బయటకు వస్తాయి. కాకపోతే కోర్టుకు హాజరుగానిది కూడా పెద్ద విషయంగా ఈ పచ్చపత్రికలు రాసేటటువంటి పరిస్థితికి వస్తున్నది. కోర్టు వ్యవహారం కోర్టులోనూ లీడర్లు చూసుకుంటారు, వీళ్ళేమి భాష్యాలు చెప్పవలసినటువంటి అవసరం లేదని సందర్భంగా చెప్పదలుచుకున్నాను.